సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు గైస్ వెళ్ళిందంటే మన యూట్యూబ్ నుంచి గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది గైస్ ఓకేనా అప్డేట్ దేనికి రిలేటెడ్ అంటే యాడ్ సూటబిలిటీకి రిలేటెడ్ గైస్ ఓకేనా యాడ్ సూటబిలిటీ అంటే ఏంటి అంటే ఎవరి ఛానల్స్ అయితే మౌంటేజేషన్ కంప్లీట్ అయ్యాయో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో మౌంటేనేషన్ ని అనబుల్ చేసుకుంటారు కదా అనబుల్ చేసుకున్నప్పుడు మనకు యాక్చువల్గా అయితే గ్రీన్ కలర్ డాలర్ వస్తుంది బట్ కొంతమందికి ఏంటంటే కొన్ని టైమ్స్లో ఎల్లో కలర్ డాలర్ వస్తుంది ఓకేనా సో ఎల్లో కలర్ డాలర్ రావడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ ఇనాపరేటివ్ కంటెంట్ కావచ్చు సెన్సిటివ్ కంటెంట్ కావచ్చు లేదంటే అడల్ట్ కంటెంట్ చేసినా సరే లేకపోతే ఏదన్నా ఫైటింగ్ సంబంధించింది అంటే కొట్టుకున్నట్టుగా ఏదైనా వీడియో చేసినా సరే లేకపోతే హార్మ్ఫుల్ కంటెంట్ చేసినా సరే లేకపోతే షాకింగ్ కంటెంట్ చేసినా సరే సో దానికి సంబంధించిన పిక్ ఒకసారి డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి సో దీనికి రిలేటెడ్ కనుక మీరు కంటెంట్ చేసినట్లయితే అక్కడ గ్రీన్ కలర్ డాలర్ ప్లేస్ లో మీకు ఎల్లో కలర్ డాలర్ వస్తూ ఉంటుంది ఓకేనా సో ఎల్లో కలర్ డాలర్ వస్తే ఏంటంటే ఇప్పుడు మీరు గ్రీన్ కలర్ డాలర్ ఉన్నప్పుడు పది నుంచి పదిహేను యాడ్స్ ప్లే అయ్యే టైంలో ఎల్లో కలర్ డాలర్ ఉంది అనుకో మీకు ఒకటే యాడ్ ప్లే అవుతుంది అంటే లిమిటెడ్ యాడ్స్ మాత్రమే ప్లే అవుతాయి సో దానివల్ల మీకు ఏంటంటే రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది గేస్ ఓకేనా సో అందుకే ఎక్కువ మంది ఏంటంటే ఎల్లో కలర్ డాలర్ వస్తే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు దట్ డిపెండ్స్ అపాన్ యువర్ కంటెంట్ గేస్ ఓకేనా బట్ దీని గురించి గేస్ అప్డేట్ వచ్చింది అదేంటి అంటే ఇప్పటి వరకు ఈ అప్డేట్ కన్నా ఏంటంటే ఒకవేళ మీకు యాడ్ సూటబిలిటీ అని చెప్పేసి మీకు ఎల్లో కలర్ డాలర్ వచ్చింది అనుకోండి సో అది ఎందుకు వచ్చింది మీరు మ్యూజిక్ యాడ్ చేస్తే వచ్చిందా లేకపోతే కంటెంట్ చేసే మిస్టేక్ వాళ్ళు వచ్చిందా ఒక తమ్నల్ వాళ్ళు వచ్చిందా టైటిల్ వాళ్ళు వచ్చిందా డిస్క్రిప్షన్లో వచ్చిందా అని చెప్పేసి అక్కడ ఎక్కడ కూడా మెన్షన్ అయ్యి కనిపించదు సో దానివల్ల మీకు అర్థం కాదు అని చెప్పి చాలామంది ఏంటంటే దాన్ని డైరెక్ట్ డిలీట్ చేస్తూ ఉంటారు బట్ ఈ అప్డేట్ తర్వాత వాళ్ళు చేంజ్ చేసిన చేంజెస్ ఏంటి అంటే ఒకవేళ మీకు గనక యాడ్ సూటబిలిటీ అని చెప్పేసి ఎల్లో కలర్ డాలర్ వస్తుంది అంటే అక్కడ ఎందుకు వచ్చింది ఏ రీజన్ వచ్చింది మీ తమ్మిల్లో చేసిన మిస్టేక్ వలన వీడియోలో చేసిన మిస్టేక్ వలన టైటిల్లో చేసిన మిస్టేక్ వలన లేకపోతే డిస్క్రిప్షన్లో చేసిన మిస్టేక్ వలన అని చెప్పేసి అక్కడ క్లియర్ గా అయితే మెంక్స్ నైక్ కనిపిస్తూ ఉంటుంది సో అకార్డింగ్ టు దట్ ఏంటంటే మీరు చేంజ్ చేసుకొని మళ్ళీ అప్పీల్ చేసుకుంటే అక్కడ ఎల్లో కలర్ డాలర్ అనేది పోయేసి మళ్ళీ మీకు గ్రీన్ కలర్ డాలర్ వస్తుంది అప్పటి నుంచి మీకు మళ్ళీ యాడ్స్ ప్లే అవుతే మీకు మంచి రెవెన్యూ అయితే వస్తుంది గైస్ ఓకేనా సో ఈ అప్డేట్ ని యూట్యూబ్ అనేది తీసుకురామే జరిగింది సో దీని వల్ల గేస్ బెనిఫిట్ అనేది చెప్పాలి ఎందుకంటే నాకు కూడా అలాంటి ఒక ప్రాబ్లం అయితే ఉంది సో అది నిన్న ఫైండ్ చేయడం చేయడమే జరిగింది సో దాన్ని నిన్ననే సాల్వ్ చేశాను సో దాన్ని కూడా చూపిస్తే బాగుండు అనిపించింది బట్ నేనైతే దాన్ని అయితే వీడియో షూట్ చేయలేకపోయినా గైస్ ఓకేనా ఒకవేళ మీకు కనుక ఎల్లో కలర్ డాలర్ వస్తే దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి అకార్డింగ్ టు దట్ చేంజ్ చేసుకొని మళ్ళీ మీరు అప్పీల్ అయితే చేసుకోవచ్చు గైస్ ఓకేనా